AP Telangana Loni Saguniti Project Lavishiam Low, Gazette Pai Asan Truptito on a KCR Sarkar, GRMB Tirunu Tivranga Tapupatande, Tamukori in a Marpula Vishiam Low, Godavari River Management Board, Nelalugadistuna Nani and Tiskok Powadam Yent and Prasnistande. Kondi Project Lakusamaninchi, DPR Lavishiam Low, Nenayalni, Pending Low Unchen and Payasahanam Vectan Chestande, DPR Lano, CWC Ki, Pampakunda, Kurilu Vestu, Vivarana La Perto, Sagadi Adam Sarikadan Tonde, Kalesvaramlo, Adananga, TMC. నీటి నిల్వ సహా ఐదు ప్రాజెక్టులను గెజెట్లోని రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు బోర్డుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పలుమార్లు లెటర్లు రాసింది. కానీ ఇంతవరకు అవి సిడబ్ల్యూసీకి చేరలేదు. దీనిపై జీఆర్ఎంబీపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది జూలై 15న కృష్ణా గోదావరి బోర్డుల పరిధిలోని నిర్ధారిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. అక్టోబర్ 14 నుంచి అది అమల్లోకి రావాల్సి ఉంది. గెజెట్ అమల్లోకి వచ్చిన 6 నెలల్లోగా అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటి డిపిఆర్లు సమర్పించి పర్మిషన్లు పొందాలి. అయితే ప్రభుత్వం పంపించిన ప్రాజెక్టు డిపిఆర్లలో కొన్ని లోపాలున్నాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో పాటు రామప్ప పాకాల లింక్, కందుకుర్తి లిఫ్ట్, గూడెం ఎత్తిపోతల, కంతరపల్లి బ్యారేజ్లను గెజెట్లో అన్అప్రూవ్డ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. వీటి డిపిఆర్లు సమర్పించి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అవన్నీ కొత్త ప్రాజెక్టులు కాదని, అనుమతులు అక్కర్లేదని, వాటిని రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రాష్ట్ర సర్కార్ కోరింది. కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ కు ఫిర్యాదు చేసినా, జీఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా, డిపిఆర్ల విషయంలో అభ్యంతరాల్ని ఇంతవరకు పరిష్కరించలేదనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలోనే బోర్డు తీరుపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే బోర్డును రద్దు చేయాలనే డిమాండ్ కూడా వినిపించాలని టీ సర్కార్ భావిస్తోంది.